ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని టీడీపీ నేతలు కలవబోతున్నారు, ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత టీడీపీ నేతలు గవర్నర్ గారిని కలవాలని చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అపాయింట్మెంట్ లేదు, కానీ ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? మీ విశ్లేషణ ఏంటి? అసలు ఒకటేంటంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్స్ చాలా కాలంగా గవర్నర్ కలవాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో అపాయింట్మెంట్ ఇచ్చి తర్వాత కొన్ని కారణాల వల్ల రద్దు అయినట్టు మనకు తెలుసు, గుర్తుంటే కనుక. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎందుకు కలుస్తున్నారు గవర్నర్ని అంటే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని జైల్లో నిర్బంధించడం, ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ని వెళ్లకుండా కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం పరోక్షంగా, దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లని క్యాడర్ని అరెస్టులు చేయటం, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సంఘీభావంగా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ రకరకాల రూపాల్లో గాంధీ మార్గంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఆమరణ నిరాహార దీక్షలకు కూడా ఇప్పుడు సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈ అరెస్టుల పర్వం కొనసాగడాన్ని ఖచ్చితంగా గవర్నర్కి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంతకు మించినటువంటి అంశం తెలుగుదేశం పార్టీకి మరొక ప్రాధాన్యత అంశం ఉంటుందని నేను అనుకోను. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత చంద్రబాబు నాయుడుకి జైల్లో ఉన్నటువంటి అనారోగ్యం ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే జైలు అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి డైరెక్షను, ఇంకోటి హెల్త్కి సంబంధించిన నివేదిక ఇవ్వమంటే ఇప్పటివరకు కూడా ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వలేదని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులే చెప్తూ ఉన్నారు. సో ఆయన అనారోగ్యం, అక్కడ మినిమం కనీస సౌకర్యాలు కల్పించకపోవటం, ఇవన్నీ కూడా గవర్నర్కి నివేదించేటువంటి అవకాశం ఉంది. తాజాగా మళ్ళీ ములాఖాతులను కట్ చేయటం, ములాఖాతుల్ని అట్లీస్ట్ సొంత అడ్వకేట్నైనా సరే అనుమతిస్తారు యాజ్ పర్ ది జైల్ నామ్స్, రోజు రెండుసార్లు కలవనిచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఇప్పుడు ఒకసారికి పరిమితం చేశారు. అలాగే భువనేశ్వర్కి సంబంధించినటువంటి ఆంక్షలు, ఆమెను ఎవరు కలవడానికి లేదు, వచ్చి సంఘీభావం ప్రకటించడానికి లేదు, ఇలాంటి అంశాలన్నీ ఇటీవల కాలంలో మనం చూసాం. ఇవన్నీ అంశాలని రాతపూర్వకంగా గవర్నర్కి ఇచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి, రూల్ ఆఫ్ లా లేదు అని చెప్పేటువంటి అవకాశం ఉంది, అమెరికా వినతి పత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే నజీర్ అహ్మద్ గవర్నర్, అక్కడ ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, కోర్టులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అక్కడ వాయిదాలు పడుతున్నటువంటి తీరు, లేదా అక్కడ రిమాండ్కి చంద్రబాబు నాయుడు పంపించినటువంటి అరెస్ట్ జరిగినటువంటి ప్రక్రియ, వీటన్నిటి మీద కూలంకుషంగా ఆయనతోటి చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జడ్జి కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఏం చెప్తా ఉంది, లేదా తెలుగుదేశం పార్టీ సంబంధించిన చంద్రబాబు నాయుడు అడ్వకేట్స్ ఏం చెప్తున్నారు, 17A విరుద్ధంగా ఏపీసీఐడి వ్యవహరించింది కాబట్టి దాన్ని సవాల్ చేస్తూ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఫైట్ చేస్తున్నారు. అది ఏమవుతుంది అనేది శుక్రవారం తెలియబోతుంది, తీర్పు రిజర్వ్ చేశారు కాబట్టి. సో అలాంటి పరిస్థితుల్లో 17A దాని గురించి కూడా ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన బేసికల్గా జడ్జిగా పనిచేసి గవర్నర్గా ఉన్నారు కాబట్టి అనుమతి లేకుండా అరెస్ట్ చేసిన దాని మీద కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఇటీవల కాలంలో గవర్నర్ నజీర్ అహ్మదే రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, వాటన్నిటికి సంబంధించి, అలాగే చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం తెలియజేయలేదు. వాస్తవంగా తెలియజేయాలి, 17A ప్రకారం అనుమతి తీసుకున్నారా తీసుకోలేదా అనేది కోర్టులో నడుస్తుంది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలైనా సరే వివరించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు గవర్నర్కి. ఎందుకంటే ఆయన ఏపీకి పెద్ద, ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఏపీ గవర్నర్ ఎవరైనా సరే గవర్నర్ ఆయన ప్రథమ పౌరుడు, ఆ రాష్ట్రానికి గవర్నర్ ఉంటే ప్రథమ పౌరుడు. సో ఆయనకి కనీసం జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నివేదించకుండా, రాజ్భవన్కి సమాచారం ఇవ్వకుండా ఎన్ని జరిగిపోయాయి అనేటువంటి అభిప్రాయంతో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చీఫ్ సెక్రటరీ వీళ్ళని పిలవడం జరిగింది, పిలిపించడం జరిగింది రాజ్భవన్కి. గవర్నర్ ఓకే పిలిచి
మొత్తం పరిస్థితిని ఆయన తెలుసుకున్నారు, ఆయనే స్వయంగా తెలుసుకున్నారు అసలు ఏం జరుగుతుంది, కేసు ఏంటి అనేటువంటి అంశం మీద. ఏపీసీఐడిని కూడా పిలిచినట్టుంది, అంటే డీజీపీని పిలిపించారు కాబట్టి డీజీపీ దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఉంటారు. అడ్వకేట్ జనరల్ కూడా పిలిపించారు. అడ్వకేట్ జనరల్ని, డీజీపీని, సిఎస్ని ముగ్గురిని పిలిచి 2 వారాల క్రితం అనుకుంటా, కరెక్ట్ డేట్ నాకు గుర్తులేదు, 2 వారాల క్రితం అనుకుంటా పిలిచి మాట్లాడటం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని ఆయన తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఫర్దర్గా అయినా సరే వీళ్ళు మారుతారేమో, సమాచారం ఇస్తారేమో ఎయిట్ చేసి ఉంటారు రాజ్భవన్. కానీ ఆ తర్వాత కూడా వీళ్ళ తీరులో ఏమీ మార్పు రాలేదు. మార్పు రాకపోగా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఆరోగ్యమైనటువంటి పరిస్థితి ఆందోళనకరంగా ఉందనేది సర్వత్రా వినిపిస్తుంది. పైగా జైలు శాఖ డీఐజీ వచ్చి ఆయన డీజీపీ జైలు శాఖ డీఐజీ వచ్చి ఆయనే ఉంటారు, ఆయన చంద్రబాబు నాయుడు ఆరోగ్యం అద్భుతంగా ఉందని ఆయన చెప్తారు. డాక్టర్లు ఏం చెప్తారు, లేదు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగలేదు, ఆయనకి చర్మకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి రిపోర్టు ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా ఇప్పుడు బయటపడింది. ఏసీబీ కోర్టులో జడ్జి రాత్రిపూట వర్చువల్ హియరింగ్కి పిలిస్తే అప్పుడు డాక్టర్లు డైరెక్ట్గా చెప్తే అప్పుడు బయటపడింది. అప్పుడు బయటపడిన తర్వాత బులెటిన్ మేము విడుదల చేస్తున్నామని చెప్పి జైలు శాఖకు సంబంధించినట్టు అధికారులు చెప్పారు. మాకు బులెటిన్ కాదు, మాకు నివేదిక కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. సో చంద్రబాబు నాయుడు ఆరోగ్యం, చంద్రబాబు నాయుడు అక్కడ పడుతున్నటువంటి ఇబ్బంది జైల్లో, ఇవన్నీ కూడా చాలా సీరియస్ అంశాలు. పొరపాటున చంద్రబాబు నాయుడికి ఏదైనా జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు గవర్నర్ను కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది, గవర్నర్ వైపు కూడా ఏలెత్తి చూపేటువంటి అవకాశం ఉంది. బహుశా అందుకు గవర్నరే అందరినీ పిలిపించుకొని ఒక ప్రాథమిక సమాచారాన్ని ఈ మధ్యకాలంలో సేకరించుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వెళ్ళి అసలు వాస్తవ పరిస్థితి ఏంది, అంటే ఆల్రెడీ వాళ్ళ వర్షన్ విన్నారు గవర్నర్, కానీ ఇటువైపు నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్షను ఇప్పటి వరకు గవర్నర్కి వెళ్ళలేదు. సో దాన్ని రాతపూర్వకంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయడానికే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక లీడర్లు, సీనియర్లు ఎవరైతే యనమల రామకృష్ణ ఉన్నారో, అలాగే కొంత కమిటీ ఉంది. కమిటీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత ఒక కమిటీని వేశారు, పార్టీని ఏ విధంగా మనం ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఎన్నికల దిశగా ఏ విధంగా నడపాలి అనేది ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో అచ్చెన్నాయుడు ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అలాగే యనమల రామకృష్ణుడు, అలాగే మిగతా పొలిట్ బ్యూరో సీనియర్ మెంబర్స్ వీళ్ళున్నారు. వీళ్ళతోటి వీళ్ళు సమావేశాన్ని పెట్టుకొని పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎన్నికల దిశగా ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక ప్రణాళికను రచించారు. కానీ ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు, ఎందుకంటే లోకేష్ యోగాలను ఆపేశారు. లోకేష్ యోగాలను చేయలేదు లోకేష్ని. ఒకవేళ లోకేష్ యోగాలను చేసే ప్రయత్నంలో భాగంగా ఏపీసీఐడి ఒక నోటీస్ పంపిస్తుంది, ఫైబర్ నెట్ అనో, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ అనో, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ అనో, లేకపోతే ఇంకోటనో నోటీసులు పంపించి పిటి వారెంట్లు జారీ చేసి విచారణకు రమ్మని చెప్పి కోరుతుంది. ఈ క్రమంలో యోగాలాన్ని కొనసాగించాలా పని లేదని అంటే ఒక సందిగ్ధంలో లోకేష్ పడిపోయారు. లోకేష్ యాక్చువల్గా యోగాలాన్ని కొనసాగించాలని చెప్పి పోయిన వారం ప్రయత్నం చేశారు. కానీ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, ఏపీసీఐడి యొక్క కదలికలు, రాష్ట్ర పోలీసుల యొక్క తీరు, వీటన్నింటిని చూసిన తర్వాత యుగాలాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు అనేది అర్థమైపోతుంది తెలుగుదేశం వాళ్ళకి. అలాగే వారాహి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఆయన చేయాలి, ఆయన కూడా వారాహి యాత్రను ధైర్యం చేసి చేయలేకపోతున్నారు. ఆయన్ని కూడా మేము అరెస్ట్ చేస్తాం, ఆయన దీంట్లో అసైన్ ల్యాండ్స్ సంబంధించినటువంటి దాంట్లో ఉన్నారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి చెబుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి గవర్నర్ దగ్గర ఒక వినతి చేసేటువంటి అవకాశం, వాళ్ళు ఆయనకి వివరించేటువంటి ప్రయత్నం చేయడానికి తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన్ని భేటీ కాబోతూ ఉన్నారు. బహుశా గవర్నరు ఈ మొత్తం పరిశీలించిన తర్వాత ఆయన కొంత డైరెక్షన్ కూడా ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ప్లస్ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి గవర్నర్కి. సో ఒక సమాధానం చెప్పకపోతే అప్పుడు యాక్చువల్గా బేసికల్గా ఆయన సుప్రీంకోర్టు జడ్జి కాబట్టి ఏం చేయాలి అనే దానికి కూడా చేస్తారు. సో కాబట్టి గవర్నర్ న్యాయం చేస్తారు అనేటువంటి ఒక విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన కలవబోతున్నారు. బట్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం మరి కాసేపట్లో చూడొచ్చు, కొద్దిసేపట్లో ఫర్దర్గా ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా మనం గ్రహించవచ్చు.